స్ట్రాబెరీ బటర్ఫ్లై చచ్చిపోయింది, నేనే చంపేశానా? లేదురా, ఈ రోజుతో దీని లైఫ్ ముగిసిపోయి ఈ బటర్ఫ్లై గాడ్ దగ్గరికి వెళ్ళిపోయింది. అది తిరిగి వస్తుందా మమ్మీ? నువ్వు తలుచుకున్నప్పుడు ఇది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నీకొకటి చెప్పనా, దేవుడి క్రియేషన్ లో బటర్ఫ్లైకి మాత్రమే రెండు జన్మలు. అది తిరిగి వస్తుందా మమ్మీ? బటర్ఫ్లై గానే వస్తుంది. ఇలా చూడండి, అవర్ స్కూల్ ఇస్ అన్ ఇంటర్నేషనల్లీ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్. మా స్కూల్లో ఎలాంటి సమస్యలు లేవు. ఆ స్టూడెంట్ ఏంటంటే మానసిక స్థితి సరిగ్గా లేదు. ఆ స్టూడెంట్ కి మానసిక పరిస్థితి సరిగ్గా లేదు, అందువల్లే ఈ ప్రమాదం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్, వాట్స్ దట్? స్కూల్ బాల్కనీ. ఆ స్టూడెంట్ అను రెండు సార్లు స్కూల్ బాల్కనీ నుంచి దూకడానికి ప్రయత్నించింది. ఇటువంటి ఆటిజం ఉన్న స్టూడెంట్ ని మా స్కూల్లో చేర్చుకోవడమే పెద్ద తప్పు అయిపోయింది. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రమాదానికి కారణం ఆ స్టూడెంట్ మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడమే. దేర్ ఇస్ నో మిస్టేక్ ఫ్రమ్ అవర్ సైడ్. ఐ హోప్ యు అండర్స్టాండ్. మరెందుకని సార్ జామీన్కి అప్లై చేశారు? నో మోర్ కమెంట్స్, థ్యాంక్ యూ. ఈ కేసు విచారణ వాయిదా తేదీ నిర్ణయించకుండానే వాయిదా వేయడమైనది. మా స్కూల్ ప్రొడక్ట్ బేబీ అనుకి యంగ్ ఇంటర్నేషనల్ బ్రిలియంట్ అవార్డు వచ్చింది. సార్, మా డాడీ మమ్మీని పైకి పిలుస్తారా? ఓకే ష్యూర్. I request Anu's parents to come out to the stage, please. Sir, yes. Baby Anu, multi-talented student. ఈ స్కూల్ కి గౌరవం తెచ్చిన పాప. షీ ఇస్ ద ఫేస్ ఆఫ్ అవర్ స్కూల్. మన ఇతిహాసాల గురించి ఏ జరిగినా సరే వెంటనే సమాధానం చెప్తుంది. 300 సంవత్సరాల్లో ఏ డేట్ చెప్పినా ఆ రోజు ఏ వారమో విత్ ఇన్ సెకండ్స్ లో చెప్తుంది. ఐదు నిమిషాల క్రితం ఒక పువ్వులా నవ్విన అమ్మాయిని రక్తపు ముద్దులా తీసుకెళ్లడం ఇంకా నా కళ్ళలో మెదులుతూ ఉంది. నేను తర్వాత వస్తానండి. శంకర్, శంకర్ వెయిట్. ఎంత బొగర నీకు ఇలా మాట్లాడుతున్నా? గొడవ పెద్ద అయ్యేలా ఉంది, పోలీసులు పిలిపిద్దామా? ఏమండి, అతను డీలింగ్ ఏదో పూర్తి చేయకుండా ఇలా హింసిస్తున్నారంటి? విక్రమ్ చంద్ వేరే వస్తున్నాడు సార్. ఆయన వచ్చేలోగా ఎలాగని ప్రాబ్లం సెటిల్ చేయాలి సార్. చచ్చిపోతాడయా? క్యూలో దూరాడా? క్యూలో దూరితే పర్వాలేదు, పోతే పోనీ వదిలేయచ్చు. అసలు క్యూలోనే నిలబడకూడదు అంటున్నాడు. అలాగా ఈ స్కూల్లో సీట్ ఎప్పుడు దొరుకుతుందా అని నిద్రాహారాలు మాని 3 రోజుల ముందే వచ్చి నిలబడి అప్లికేషన్ తీసుకుంటున్నారయ్యా. నువ్వేంటంటే క్యూలో నిలబడదంటున్నావు?
ఎందుకు నుంచున్నారు? నేను నుంచున్నానయ్యా, నేను నుంచున్నాను. ఇదే స్కూల్లో 2 రోజులు నుంచున్నాను. అప్లికేషన్ దొరకగానే ఏదో ఆకాశాన్ని అందుకున్నంత సంతోషం. నా బిడ్డను తీసుకొచ్చి డబ్బులు లెక్క పెట్టేవకుండా కుమ్మరించేళ్ళానయ్యా. నా బిడ్డ ఇంటికి శవంగా తిరిగి వచ్చిందయ్యా. ఒక్కడూ పట్టించుకోలేదు. తెల్లారకుండాను వచ్చే స్కూల్ ముందు క్యూలో నుంచొని మాకో సీటే ఉండి అంటూ తల్లిదండ్రులు కుక్కల్లాను చూడటం వల్లే కదా వాళ్ళకి అంత నిర్లక్ష్యం. గవర్నమెంట్ స్కూల్లో చదివితే చిన్న చూపు, డబ్బులు కట్టి అలాంటి కాన్వెంట్లో చదివితే గౌరవం, అలా అని అనుకోవటమే మనం మూర్ఖత్వం. నీకేమైనా పిచ్చంటయ్యా, నీ బిడ్డ చనిపోయింది నిజమే. ఈ క్యాంపస్ లో 2,000 మంది చదువుతున్నారు. అది మాత్రమే కాక ఈ సిటీలో ఇలాంటివి 5 క్యాంపస్లు ఉన్నాయి, 10,000 మంది చదువుతున్నారు. వాళ్ళలో ఒకళ్ళు చేస్తే స్కూల్లే మూసేయమంటావా నువ్వు? ఒక్క బిడ్డ స్కూల్ బస్సుల్లో, సెప్టిక్ ట్యాంకుల్లో, స్విమ్మింగ్ పూల్స్ లో, కుంభకోణంలో 92 మంది పిల్లలు, యమునా నది ప్రవాహంలో 100 మంది పిల్లలు, వేలూరులో బస్సు తిరగబడి 19 మంది పిల్లలు, సరిపోలేదా రే? సరిపోలేదట్రా, నిర్లక్ష్యం. రోజు పేపర్ తిరిగేస్తే సినిమా వార్తల కంటే చిన్నపిల్లల సావు వార్తలే ఎక్కువగా వస్తున్నాయి. ఏ చదువుల్ని వీళ్ళు కూరగాయల వ్యాపారంలా మార్చారు. పాఠశాల పైకప్పు కారుతుందా? బెంచీలు సరిగ్గా ఉన్నాయా? క్లాస్ రూమ్ సరిగ్గా ఉందా అని చెక్ చేయకుండా ఎగ్జామ్ ఫీజు కట్టారా, స్కూల్ ఫీజు కట్టారా, టర్మ్ ఫీజు కట్టారా, స్పెషల్ ఫీజు కట్టారా అన్న డబ్బు వ్యామోహమేనయ్యా. నా బిడ్డ చావు కారణం. మీ బిడ్డలకు కూడా అలా జరగకూడదని చెప్తున్నానయ్యా. వెళ్ళండి వెళ్ళండి. అది ఏంట్రా, నువ్వేంటి ఎక్కడికొచ్చి గొడవ చేస్తున్నావు? రా, నువ్వురా. కోర్టులో అనూ కేసు విచారణకు వచ్చింది కదా, అక్కడ చూసుకుందాం. నువ్వురా, చెప్తాను. సరే రా పండిత్, ఈసారి విక్రమ్ చంద్ తప్పకుండా వస్తాడు, అప్పుడు చూసుకుందాం. 200 సీట్లకి 20,000 అప్లికేషన్లు అమ్మారు, ఎవరైనా అడిగారా? లక్ష్మణ, రేపు కోర్టులో కేసు హీరింగ్ వస్తుంది, వదలకూడదేళ్ళని. సార్, సార్, సార్! మేడం, ఇది అను వాళ్ళ ఇల్లేగా? అవును, ఇది అను వాళ్ళ ఇల్లే. నేను నరసింహ. కాదు, నేను రండి 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 లోపలికి రండి. మేడం నేను కూర్చోండి కూర్చోండి రండి, పోగో చూడండి. అనుకి పోగో అంటే చాలా ఇష్టం. అది కాదు మేడం, నేను మీతో అను గురించి ఒక విషయం చెప్పాలి. ఎవరది? సార్, నేను శంకర్ని. అను విషయం గురించి మీతో మాట్లాడదామని. బుద్ధి జ్ఞానం లేదా మీకు? రోజుకి ఎంతమంది వస్తారయ్యా? బేరం మాట్లాడమని పంపాడు విక్రమ్ చంద్. ఎంత? 1 కోటి 2 కోట్ల? సార్, నడి రోడ్డుకు వచ్చానయ్యా. పర్వాలేదు, కానీ నా బిడ్డ చావు కారణమైన వాళ్ళని కోర్టుకి ఇచ్చి వాళ్ళకి శిక్ష వేయించకుండా వదలను. ఏమయ్యా, మీరు మనుషులే కదయ్యా, మీకు కూడా మనస్సాక్షి అనేది ఉందిగా. అటు చూడవయ్యా, పిచ్చికి ఎలా చూస్తుందో, అది చాలదా? డబ్బుంది కదా అని దాంతో ఎంతమందినైనా చంపేస్తారంటయ్యా? అది కాదు సార్, అసలు నేను ఎందుకు వచ్చానంటే నేను సార్, నా బిడ్డ మానసిక స్థితి దెబ్బతిన్న ఆటిజం చైల్డ్ సర్టిఫికేట్ తయారు చేసి నన్నే తీసుకెళ్లి దాన్ని కోర్టులో ఇవ్వమంటాడా వాడు? నా బిడ్డ తనకు తానే బస్సులో నుంచి దూకేసిందని ఎలా చెప్పగలనయ్యా? సార్, దయచేసి అర్థం చేసుకోండి, నేను శంకర్నే సార్. ఆ రోజు అనూకి యాక్సిడెంట్ అయిందని నేనే సార్ మీకు ఫోన్ చేసి చెప్పింది. హాస్పిటల్లో చేసింది కూడా నేనే. ఆ రోజంతా మీతోనే ఉన్నాను సార్, కొంచెం జ్ఞాపకం తెచ్చుకోండి సార్. నేను కాల్ టాక్సీ డ్రైవర్ని సార్. సారీ బాబు, సారీ సారీ. కేసు ఇదిగో ఇప్పుడే రీఫైల్ అయింది. ఉదయం నుంచే ఫోన్లు, 50 లక్షలు కావాలా, 1 కోటి కావాలా అంటూ. కేసు మర్యాదగా వాపస్ తీసుకోమని నన్ను బెదిరిస్తున్నారు బాబు. వాళ్ళు పంపిన మనిషి ఏమో అనుకున్నాను. సారీ బాబు, సారీ. పర్వాలేదు సార్. అను ఆత్మ నన్ను కలవడానికి వచ్చిందని ఎలా చెప్పను?
కాకుండా అను ఆత్మని మళ్ళీ కలుసుకుంటారు. అప్పుడు భయపడకుండా మాట్లాడండి, తనకేం కావాలో తెలుసుకోండి. అను, ఇన్నాళ్ళుగా ఎందుకు ఈ దాగుడు మూతలు? రా అను, నేను నీ ఫ్రెండ్నేగా. భయపడలేదమ్మా, అదోలా ఉండేది అంతే. రే శంకరా, టిక్కెట్లు దొరికేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. రే శంకరా, పవర్ స్టార్ సినిమాకి రెండు టిక్కెట్లు కొన్నాను రా. వేలుంటే వస్తాలే. సినిమా అయిపోయాక మేము వచ్చేస్తాం, నువ్వెందుకు రావడం? ఇదిగో సినిమాకి వెళుతున్నాను, శుభ్రంగా ఇస్త్రీ చేసి పెట్టు, అర్థమైందా? నేను డ్రెస్ మార్చుకోవాలి, వెళ్ళి తలపోయి. నువ్వే వెయ్. నువ్వేరా, నేను కాస్ట్యూమ్ చేంజ్ చేసుకుంటున్నాను కదా. నువ్వే వెళ్ళి వెయ్. చెప్పిన మాట ఎప్పుడైనా వింటావు నువ్వు? వెళ్ళి వేరంటే చూసావుగా ఈ అన్నయ్య వాయిస్ పవర్ ఏంటో. తెలుసుకోవాలమ్మా, నేను బాగా టైర్డ్గా ఉన్నాను, దీన్ని తీసుకెళ్లి తాడు మీద ఆరై ఈలోగా నేను బాత్రూమ్కి వెళ్ళి వస్తాను. మొహం చూడు. ఏంటి బ్రో, అతను ఒత్తి కామెడీ పీస్ లో ఉన్నాడు. ఇక పైన నేను ఎప్పుడైనా రావచ్చా? తప్పకుండా రా. నువ్వు రావడం నేను ఎలా తెలుసుకోవడం? నువ్వు వచ్చేటప్పుడు టక్న లైట్లు ఆఫ్ చేస్తావా? అయ్యో, అది డెవిల్స్ బ్రో. ఐ యామ్ ఎన్ ఏంజెల్. అలా అయితే గాలి వీసి తలుపులు టప్టపా కొట్టుకుంటాయి. నువ్వు ఎక్కువ దెయ్యం సినిమాలు చూస్తావా బ్రో? ఏంటి? అయ్యో గోవిందా, గోవిందా, అయ్యో. ఎరా శరవణ, ఏం చేసావేంట్రా? ఏదో గుడ్డకాలం వాసన అక్కడ వరకు వచ్చింది. అవును, ఇస్త్రీ చేసావు లేదా? చేశాను చేశాను. నిజం చెప్పు, సినిమాకి టైం అవుతోంది. కరెక్ట్ గా చేశానన్నా? నువ్వు తప్పు చేసి కూడా కరెక్ట్ గా చేశానంటావు. కరెక్ట్ గా చేశాను. నువ్వు ఏంట్రా, నువ్వేం చేసావు చూస్తాను. ఏంట్రా నువ్వు చేసిన పని? ఏంట్రా ఏంటి అన్నా? నువ్వేమో ఆశగా నీ అభిమాన హీరో సినిమాకి వెళ్ళాలన్నావు. నేను అనుకోకుండా సారీ అన్నా. నేను నా అభిమాన హీరో సినిమాకి వెళ్తున్నానని సాక్షాత్ ఆ హీరో ఫోటోనే నా బరీని మీద అతికించి ఇచ్చావా? ఎలా రా, ఏ అన్నయ్య మీద నీకెంత అభిమానం? బనీను ముందు హీరో, వెనక హీరో. ఈ బనీని వేసుకునే నేను మాత్రం జీరో. ఈ హీరో అంటే నాకిష్టం, నేనంటే నీకిష్టం రా. నీకొకటి తెలుసా, నేను ఒక మంచి కవిత రాసి పెట్టాను నా అభిమాన హీరో మీద, వింటావా? చెప్పు. నేనెంతో కష్టపడి రాశాను. తారల్లో తార, ధ్రువ తార, ఆ ధ్రువ తారే నా అభిమాన తార, పవర్ స్టార్. నువ్వేం ఫీల్ అవ్వకు, నువ్వు నా బంగారు కొండవరా. నేను నా డార్లింగ్ సినిమాకి వెళ్ళి వచ్చి కట్ చెప్తాము, అంతవరకు నువ్వు ఇంట్లోనే ఉండు. ఏంటి ఇదిగో వచ్చేస్తానన్న మీనాకుట్టి, అదేంట్రా?
నువ్వు చేసింది మంచి పనే కదా, దానికెందుకు రా మోకాళ్ళ మీద కూర్చొని ఏడుస్తున్నావు? అవును, నువ్వు నన్ను ఎందుకని కలవాలనుకున్నావు? టైమ్ విల్ కమ్ బ్రో, నెక్స్ట్ ఏం జరగబోతోందని తెలియకుండా ఉండడమే లైఫ్ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. బట్ ఐ వాంట్ ట్రబుల్ యూ. ఇప్పుడు నేను ఎందుకు ఇక్కడికి వచ్చానంటే టు ఎంజాయ్. నేనొక్కదాన్నే ఈ ప్రపంచంలో ఎంజాయ్ చేయలేను కదా, సో నీ ద్వారా ఐఎమ్ గోయింగ్ టు బి జాలీ జాలీ. అలా అనలేదు. అయినా దెయ్యాలు చూసి మనుషులు ఇంతగా భయపడకూడదు. మనిషి కన్నా దెయ్యం అంత భయంకరంగా ఉంటుందా ఏంటి? అవును, మీలాంటి వాళ్ళు మాట్లాడేటప్పుడు రికార్డ్